दिवंगत नेता उम्मडी आंध्र प्रदेश राष्ट्र माजी मुख्यमंत्री चेन्नारेड्डी 102వ जयंती वेडुकलनु तेलंगाणलोने मेडचल्लो घनंगा निर्वहिंचारु। मेडचल जिल्ला साधन समिति आध्वर्यंलो मेडचल मुनिसिपालिटी परिधिलो गल अंबेडकर् विग्रहं वद्द चेन्नारेड्डी जयंती वेडुकलु निर्वहिंचि आयन चित्रपटानिकि पूलमालल वेसि घन निवाळुलर्पिंचारु। అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమ సారథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి 1978 నుండి 1980 వరకు మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడం మేడ్చల్ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు। నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తూ మేడ్చల్ పట్టణ ప్రజానీకానికి మంచి నీటి వ్యవస్థ, రోడ్లు, పలు ఇండస్ట్రీలు, బస్ డిపో, పోలీస్ స్టేషన్, పోలీస్ క్వార్టర్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ప్రభుత్వ ఆసుపత్రి, ఐటిఐ మరియు పేదల విహార సెక్షన్ కాలనీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 3 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో చెన్నారెడ్డి పూర్తి చేశారని నాయకులు కొనియాడారు। ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి వ్యవస్థాపకుడు పాతూరి సుధాకర్ రెడ్డి, మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్ళపల్లి మురళీధర్ గుప్తా, కౌన్సిలర్ కౌడే మహేష్, యూసఫ్, ఫయాజ్, రసూల్ ఖాన్, మల్లేష్ యాదవ్, యాంజల్, మాజీ ఎంపీటీసీ జపాల్, ఆబేడ్, గపూర్ ఖాన్, నర్సింగ్ రావు, ఖలీద్, వంశీ, విజయ్, పట్టణ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు। చెన్నారెడ్డి గారి 102వ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో, సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుక నిర్వహించుకోవడానికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చెన్నారెడ్డి గారు ఈ మేడ్చల్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి మేడ్చల్కి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఎక్కడ చూసినా చరిత్రను మర్చిపోదామంటే మర్చిపోయేది ఉండదు। ఎక్కడ చూసినా ఇక్కడ ఇప్పటికీ శిలాఫలకాలపైన మరి చెన్నారెడ్డి గారు బస్ స్టేషన్లే ఉండొచ్చు, ఐటీఐ ఉండొచ్చు, ఈ విధంగా ఆర్టీసీ డిపోలే ఉండొచ్చు, సబ్ స్టేషన్సే ఉండొచ్చు, అనేక విధాలుగా వారు హయాంలో ఈ మేడ్చల్ అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఎనలేని సేవలు అందించినటువంటి మరి చెన్నారెడ్డి గారి సేవలు ఈ రాష్ట్రమే కాదు దేశంలో గీట కేంద్ర మంత్రిగా వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా ప్రాతినిధ్యం వహించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు మరి చెన్నారెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం। వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేద్దామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లాకే మేడ్చల్ పేరు పెట్టిరు కానీ వేరే ప్రాంతాలకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది। ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గిట గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన హెచ్ఎంటీ కానీ వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రైవేట్కి దారాదత్తం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి సరైన విధం కాదు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని మరి చెన్నారెడ్డి గారు కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం దాని ఆశయ సాధన కోసం అభివృద్ధి కోసము అందరూ పాటు పడాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ మరి చెన్నారెడ్డి గారికి మన మనస్సు అంజలి ఘటిస్తున్నాం।